మార్చి మొదటి వారంలోనే నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జిల్లా వ్యాప్తంగా 37.05 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 10 దాటితే బయట తిరిగేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఇటు గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో బయటకు వెళ్ళాలంటే ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్ళాలంటే ప్రజలు బెంబెలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గత 2-3 రోజులుగా 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఎంత ఉష్ణోగ్రత నమోదైంది, ఈ మార్చి నెలలో ఎండలు ఇంత విపరీతంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఎండలు ఈ మార్చి మొదటి వారంలో విపరీతంగా ఉన్నాయి, చెప్పండి మీరు ఈ ఎండలకు సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఈ సంవత్సరం మార్చి నెలలో చూసినట్లయితే ఫిబ్రవరి 25 నుంచి మనకి ఎండలు అన్నది పికప్ అయినాయండి. ఇప్పటి వరకు మనకు గరిష్టంగా ఎంత వచ్చిందంటే 38.9 వరకు వచ్చింది. అంటే 39 డిగ్రీలుగా మనం పరిగణించవచ్చు. సో దీని తర్వాత మనకి ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొంచెము తూర్పు మరియు వాయువ్య దిశ నుంచి కొన్ని గాలులు వీయడం వల్ల మనకి కొంచెం ఒక 1 డిగ్రీ 2 డిగ్రీస్ యొక్క ఉష్ణోగ్రత తగ్గడం అన్నది కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఉష్ణోగ్రత అన్నది పుంజుకుంటుంది. సో సాధారణంగా అయితే మనకి నిజామాబాద్లో చూసినట్లయితే 45-46 డిగ్రీలు కంపల్సరీ వస్తుంటుంది గరిష్టం మన ఇది. ఎందుకు అంటే మన నిజామాబాద్ అన్నది హీట్ కోర్ వేవ్ జోన్లో ఉంది కాబట్టి కంపల్సరీగా మనకి 45 కంపల్సరీగా వస్తుంది. అంతేకాకుండా ఈసారి మా వాతావరణ కేంద్రం యొక్క అంచనా ఏంటంటే ఇంకొక 1 డిగ్రీ ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈసారి మనకు కొంచెం ఎండలు గట్టిగా కొట్టే అవకాశం కనిపిస్తున్నాయండి. అయితే సార్ చెప్పండి, గత ఏడాది అంతకంటేనే ముందు ఏడాది పోల్చుకుంటే ఈ సంవత్సరము ఎంతవరకు ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకుని ఎండ నుండి కాపాడుకుంటే బాగుంటుంది? సో ఇప్పటి వరకు మనకి మన నిజామాబాద్ ఆఫీస్ 1891లో మనం ప్రారంభించబడిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ చూసినట్లయితే మనకు 47.3 రికార్డ్ డిగ్రీ సెంటిగ్రేడ్గా రికార్డ్ అయింది. ఇది 2005లో రికార్డ్ అయింది. దాని తర్వాత అంత ఇంచుమించు 46.5 అట్లా వచ్చామండి. ఈసారి కూడా మనకి 46.5 రేంజ్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనం లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే ఈ ఇయర్ కొంచెం ఎండలు మనకు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ సమయంలో గత సంవత్సరం మనకి 36-37 అలా ఉంటుండే, ఈసారి కొంచెం ఒక 2-3 డిగ్రీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన రికార్డ్ అయ్యే ఉష్ణోగ్రత అన్నవి సాధారణ స్థితి కంటే ఒక 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈరోజు ఎంత ఉంది ఉష్ణోగ్రత? ఉంది ఇప్పుడు రైట్ నా 37 ఉందండి. మనకి గరిష్ట ఉష్ణోగ్రత అనేది 2.5 తర్వాత రికార్డ్ అవుతాయి, అప్పుడు మనకి కరెక్ట్ పిక్చర్ తెలుస్తుంది. కంపల్సరీగా 38 దాటుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఎండలు ఫిబ్రవరి 25 నుండే మొదలయ్యాయని చెప్తున్నారు. ఈ మార్చి మొదటి వారంలో విపరీతంగా ఎండలు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు మొత్తానికి 37 డిగ్రీలు ఉంటుంది, దానివల్ల ప్రజలు ప్రతి సంవత్సరం కూడా 37-38 డిగ్రీలు కంటే ఎక్కువగా ఎప్పుడు కూడా ఉండకపోవచ్చు ఈ మార్చి నెలలో. కానీ మొత్తానికి చూసుకుంటే ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎండలు అధికంగానే ఉంటాయి, 2 డిగ్రీలు అధికంగానే ఉంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి గరిష్టంగా మాత్రం 46 డిగ్రీల వరకు కూడా ఎండలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎండల నుండి కాపాడుకునేందుకు ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్ళాలంటే నెత్తిపైన టవల్ కట్టుకోవాలి, దానికి సంబంధించి డిహైడ్రేషన్ కాకుండా కొబ్బరి బొండాలు కానీ వివిధ పండ్ల రసాలు నిమ్మరసం లాంటి తాగుతూ ఉంటే ప్రజలు ఎండ నుండి కాపాడుకోగలుగుతారు. మరోవైపు ఈ ఎండకు బయటకు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అధికారులు, అదేవిధంగా వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహానీస్, నిజామాబాద్.